He always is after me to take my position. So very happy. Today, captain of the ship, Mr. Apollo Rakia, and the producers, Amit, Ram, Sakint, and to the promoters of this film, Reliance, the gentlemen from the Reliance group, and beautiful, and today's functions, center of the attraction and film, more than Charan, it is Priyanka Chopra, and our friend Sher Khan, Srihari, Bharani Garu, Charan, and invitees, everyone, good afternoon. I'm very happy being the part of this curtain raiser of the film Tufan. Nizanga ee rojuna chaala aanandanga undi. Charan cinema మొట్టమొదటి సినిమా తెలుగులో ప్రారంభించబడి ఒక ఆనందం అయితే హిందీలోకి ప్రవేశించి తన 3 సంవత్సరాల కెరీర్లో హిందీలోకి ప్రవేశించి ఒక లెజెండరీ పర్సనాలిటీ అయినటువంటి అమితాబ్ బచ్చన్ చేసిన జంజీర్ సినిమా మళ్ళీ తిరిగి అదే భాషలో చరణ్ చేయటం, చరణ్కి అవకాశం రావటం అంటే ఫాదర్గా నాకు చాలా చాలా గర్వంగా ఉంది. బ్రాకెట్లో ఈర్ష్యగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఒక హిందీ సినిమా చేయడానికి ప్రతిబంధ్ అనే సినిమా చేయడానికి నాకు ఇట్ టుక్ 13 ఇయర్స్ టు వర్క్ ఇన్ హిందీ ఫిలిం నేమ్ ప్రతిబంధ్ దట్ యాజ్ అ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇన్ ఎ పోలీస్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ అండ్ సేమ్ ఆపర్చునిటీ చరణ్ హ్యాస్ గాట్ టుడే అండ్ దట్ పోలీస్ ఆఫీసర్ ఐ థింక్ తండ్రిని మించిన తనుడు అని ప్రతిసారి అనిపించుకుంటూనే ఉన్నాడు. అది నేను చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. ప్రతిబంధలో నా పెర్ఫార్మెన్స్ ఆ రోజుల్లో అందరూ శభాషణ. తుఫాన్లో కొన్ని క్లిప్పింగ్స్ చూశాను, కొంత పార్ట్ చూశాను. చాలా చాలా చక్కగా నటించాడు, అద్భుతంగా. అండ్ ఎప్పుడైతే బిడ్డ అనేసరికి కొంత లిమిటేషన్స్ ఉండే చెప్పుకోడు. ఇదే కనుక వేరే హీరో అయితే కనుక చాలా చక్కగా చెప్పేవాడేమో, అద్భుతంగా చెప్పేవాడేమో అతని గురించి. బట్ చరణ్ అనేసరికి ఎక్కడో కొంచెం చెప్పి చెప్పక కొంచెం ఇబ్బంది పడుతున్నాను, కానీ చెప్తున్నాను, ఫెంటాస్టిక్. తన బాడీ లాంగ్వేజ్, తన యాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్స్, పవర్, ప్రతిదీ కూడాను ఇంకొక లెవెల్కి చరణ్ ఎదిగాడు అంటానికి తుఫానే కారణం. దానికి గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. ఎవరైనా సరే చిరంజీవిని వేడి సాధించావు లైఫ్లో అని అడిగితే చాలామంది నేను మెగాస్టార్ అయ్యాను, ఇదిగో ఈ రోజు నేను మినిస్టర్ అయ్యాను అని చెప్పుకుంటాను అని అంటారేమో. కాదు, చరణ్ లాంటి బిడ్డ నాకు నా వాడైనందుకు నా యొక్క పొజిషన్ని తను తీసుకుని దానికి ఎంతో ఎన్హాన్స్ చేస్తూ నేను గర్వపడే స్థాయిలో చరణ్ ఈరోజు ఉన్నందుకు తండ్రిగా చాలా చాలా గర్విస్తాను. నేను ఏదైనా సాధించానంటే చరణ్ని సాధించానని గర్వంగా చెప్పుకోగలను. తను ఈరోజున ఈ హిందీ ఫిలిం బైలింగ్వల్గా చేయటం, గతంలో హిందీ ఫిలిమ్స్ అంటే ట్రైదో కేవలం అది డబ్ చేస్తారు లేదంటే అది వాయిస్ మాత్రం డబ్ చేస్తారు, ఇది అలా కాదు. అపూర్వల అక్క ఇలాఖ్యా గారు తను గతంలో షూట్ ఎట్ లోకన్వాలా, ఐ మీన్ షూట్ అవుట్ లోకన్వాలా, తర్వాత ఏక్ అజ్నబీ ఇలాంటి ఫిలిమ్స్ చేసినటువంటి డైరెక్టర్, చాలా అద్భుతమైన డైరెక్టర్, మోడర్న్ థాట్స్ ఉన్న డైరెక్టర్. ఓల్డ్ సబ్జెక్ట్ అయినా సరే ఈ జంజీర్ దాని ఒక మాతృక, తుఫానికి మాతృక అనేటువంటి జంజీర్ ఓల్డ్ సబ్జెక్ట్ అయినా సరే దాని కాంటెంపరీ ఇన్సిడెంట్స్ని పెట్టి, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ని పెట్టి చాలా అత్యద్భుతంగా తన టేకింగ్ కానివ్వండి, తను తీసిన విధానం కానీ, తన పిక్చర్ చేసిన విధానం చూస్తుంటే మాత్రం ఇస్ ఇది ఈ ఫిలిం అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఇన్ ద నేమ్ ఆఫ్ జంజీర్ యాజ్ ద నేమ్ ఆఫ్ తుఫాన్ ఇన్ తెలుగు ఇది రాక్ చేస్తుంది అంటే మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ చాలా చాలా బాగా చేయడు. ఎంత మెట్టిక్యులస్గా ప్లాన్ చేస్తారంటే, నేను ఒకరోజు షూటింగ్ వెళ్ళాను, ఐ వాజ్ దేర్ అండ్ నాకు నా ఎక్స్పీరియన్స్కి, నా 30 ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్కి ఒక షార్ట్ నేను మానిటర్లు చూస్తుంటే అండ్ దట్
between a scene between Priyanka Chopra and Charan. I think it's fantastic bounding. And same way he said, fantastic, but one more. అట్లా చెప్పేసరికి ఏముందన్నాను చూస్తే టేక్ టూకి టేక్ టేక్ వన్కి టేక్ టూకి చాలా లిటిల్ డిఫరెన్స్ ఉంది బట్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు దట్ ఎక్స్టెంట్ మెటిక్యులస్లీ హీస్ బీన్ పిక్చరైజింగ్ అండ్ విచ్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ డెఫినెట్లీ డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా ఆ క్వాలిటీగా చేయడంలో మాత్రం అప్రూవల్ లఖ్య తన యొక్క ప్రతిభను చూపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి నేను అభినందిస్తున్నాను అలాగే మిగతా ప్రొడ్యూసర్స్ రామ్ అండ్ సంకేత్ ఉన్నా సరే ఈ ప్రకాష్ మెహ్రా గారు ఎవరైతే జంజీర్ ఒరిజినల్ సినిమా చేశారో లెజెండరీ పర్సనాలిటీ ప్రకాష్ మెహ్రా గారు వారి కొడుకు అదే సంస్థ మళ్ళీ ఈ సినిమాని తిరిగి చేయటం అనేది అదే హిందీలో చేయటం అనేది మోడర్న్ డేస్కి కాంటెంపరీ డేస్కి సూట్ అయ్యేలా చేయటం అనేది అదే ఆయన కొడుకు అమిత్ మెహ్రా ఈ రోజున ప్రొడ్యూసర్గా చేయటం అనేది అదొక మంచి ఆనవాయితీ అండ్ ఈ సినిమా ఎందుకు తీసుకున్నారంటంలో ఒక సినిమాకి ఏమేమి కావాలి అన్ని ఎమోషన్స్ జంజీర్లో ఉన్నాయి ఎమోషన్ ఉంది అండ్ సోషల్ బాధ్యత గల క్యారెక్టరు పోలీసుల్ని వాళ్ళ ప్రైడ్ని పెంచేటటువంటి క్యారెక్టర్ అండ్ హీరోయిన్ మాస్ ఓరియంటెడ్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్గా ఉండే క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ అండ్ ఫ్లాష్ బ్యాక్ అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది అంటే ఒక సినిమాలో ఒక ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఒక కమర్షియల్ సినిమాలో కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో పొందుపరిచి ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని మళ్ళీ తిరిగి అదే భాషలో రూపుదిద్దుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి ఈ సినిమా ఇట్స్ ఏ కంప్లీట్ మీల్స్ టు ది ఆడియన్స్ అలాగే స్నేహానికి ఇక్కడ ఇంకొక మన ఈయన గురించి చెప్పాలి ఇక్కడ నాకు చరణ్ ఈ మధ్య చెప్పాడు సో ఉన్నటువంటి దీంట్లో తెలుగులో ఈ క్యారెక్టర్ని ఎవరు తీసుకోవాలనుకుంటే కనుక తెలుగులో పరిచయం ఉన్నటువంటి సోము సూద్ ఇది ఇందులో ఒక క్యారెక్టరు అని అనుకున్నారు కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకో సోము సూద్ కాదు అతను కూడా చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు సోము సూద్ కాదు చరణ్ వెరీ మచ్ ఆ క్యారెక్టర్ పేరు షేర్ ఖాన్ సో షేర్ ఖాన్గా ఆ క్యారెక్టర్ పేరు కూడా హిందీలో షేర్ ఖానే ఉంది సో మగధీరాలో షేర్ ఖాన్గా చేసినటువంటి శ్రీహరి ఎప్పటికీ నాకు షేర్ ఖాన్ అన్నప్పుడు శ్రీహరి గుర్తొస్తుంటాడు సంజయ్ దత్ హిందీలో చేసినా తెలుగులో శ్రీహరి అయితే బాగుంటుందని చరణ్కి ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది ఆ షేర్ ఖాన్ అన్నప్పుడల్లా మా శ్రీహరి గుర్తొస్తుంటాడు కొంచెం గట్టిగా శ్రీహరి ఉంటే బాగుంటుంది అన్న కోరికకు మిగతా వాళ్ళందరూ కూడా పాజిటివ్గా స్పందించారు కానీ అది టైం సరిపోదు చాలా బిజీగా ఉండే శ్రీహరి డేట్ ఎంతవరకు ఇస్తాడని అనుమానం ఉంది అది నేను చూసుకుంటాను నా మాట కాదన్నాడు ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ శ్రీహరి అయితే బాగుంటుందని చరణ్ ఒక ఫోన్ కాల్ చేసి అంకుల్ నువ్వు ఈ ఒప్పుకుంటే బాగుంటుంది దీని పేరు కూడా షేర్ ఖాన్ ఇది బట్ మీరే గుర్తొస్తే మీరు చేస్తే చాలా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను అని అనగానే అండ్ ఇది వెంటనే టైం తీసుకోకుండా ఎవరిదో షెడ్యూల్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని పోస్ట్పోన్ చేసి నైట్ బయలుదేరి తను బాంబేకి వెళ్ళి నేను చేస్తున్నాను చరణ్ అని చెప్పడం అనేది చరణ్ మీద మా ఫ్యామిలీ మీద ఆ క్యారెక్టర్ మీద క్యారెక్టర్ ఆ పెర్ఫార్మెన్స్ మీద అలాంటి అవకాశాలు చేజిక్కించుకోవాలి చేజార్చుకోకూడదు అనేటటువంటి తన ఆర్టిస్ట్ ఆ కళాకారి దీనికి అన్ని విధాలుగాను ఈ రోజున మనస్ఫూర్తిగా శ్రీహరి నేను అభినందిస్తున్నాను అండ్ శ్రీహరి పెర్ఫార్మెన్స్ చూసి ఇది తెలుగులో మాట్లాడుతున్న వాళ్ళకి అర్థం కాదనుకోండి ఎందుకంటే శ్రీహరి పెర్ఫార్మెన్స్ చూసి వాళ్ళందరూ స్పెల్ బౌండ్ అయిపోయారు మైండ్ బ్లోయింగ్ అన్నట్టుగా ఉన్నారు అంతటి పెర్ఫార్మెన్స్ మరొకసారి మగధీరలో ఉండే షేర్ ఖాన్ మరో రూపంలో ఈ యొక్క తుఫాన్లో కూడా తన ప్రతిభను కనపరిచి అందరినీ ఆశ్చర్యంతో ముందు తెచ్చాడు స్నేహానికి ఒక ప్రతీకగా స్నేహానికి ఒక నిర్వచనంగా ఈ సినిమాలో చరణ్ తోటి తన సమూహ్యగా ఉన్నాడు ఆ రోజుల్లో చెప్పాలంటే ప్రాణ్ అండ్ అమితాబ్ బచ్చన్ ఎట్లాగైతే ఒకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ అత్యద్భుతంగా చేశారు అదే రకంగా ఈ రోజున కూడాను సేమ్ మగధీరా కాంబినేషన్ షేర్ ఖాన్ శ్రీహరి అండ్ రామ్ చరణ్ మళ్ళీ ఆ సినిమాలో ఈ సినిమాలో కూడాను మళ్ళీ అదే రకంగా అలరించబోతున్నారు అండ్ అదే రకంగా ప్రకాష్ రాజ్ అఫ్కోర్స్ ఇక్కడ లేడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకించి చెప్పేదే ఉంది ఈ జాతీయ స్థాయి నటుడు అత్యద్భుతంగా చేసే నటుడు అండ్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చా సరే చాలా ఒదిగిపోతాడు ఆ రకంగా ప్రకాష్ రాజు మెయిన్ ప్రతినాయకుడిగా చేయటం అనేది అదొక అందం ఇటు చూసినా సరే ఈ యొక్క సినిమాకు అండ్ మన మన
భరణి గారు కూడాను ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర చేయటం అనేది కూడాను ఒక తెలుగుదనం ఈ సినిమాకి రావడానికి ఆయన కూడా దోహదపడతారు ఆ రకంగా భరణి గారిని అలాగే చంద్రబోస్ ఈ సినిమాకి మూడు పాటలు రాశారు బట్ ఆ ఆడియో ఆవిష్కరణ రోజున అతని గురించి ప్రత్యేకించి మాట్లాడుకుందాం అండ్ ఈ సందర్భంగా నేను తుఫాన్ ఇప్పుడు సైలెంట్గా ఉంది ఇది సైలెన్స్ బిఫోర్ స్టామ్ అని అనుకోవచ్చు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భీభత్సం సృష్టించి నిజంగా కలెక్షన్ తుఫాన్ సృష్టించే విధంగానే ఈ సినిమా ఉంటుందని చరణ్కి ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుందని వరుస సక్సెస్తో ఉన్నటువంటి రచ్చ అలాగే ఆ తర్వాత వచ్చిన సినిమా ఇది ఈ మూడు సినిమాలు దీంతో ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ చరణ్ని ఆ యూనిట్ని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ తెర మీద ఇక్కడ కనపడలేదు కానీ యోగి పాత్ర గురించి చెప్పాలి ఇక్కడ యోగిని మర్చిపోకూడదు యోగి ఒక దర్శకుడు అయ్యుండి ఈ సినిమా తెలుగుదనం ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండేందుకు గాను ఆర్టిస్టుల చేత తెలుగు డైలాగులు పలికించే దిశగా అండ్ డైరెక్టర్స్ రైటర్స్ తోటి ఆ తెలుగు డైలాగులు వాళ్ళు అపూర్వ అనుకునే విధంగా తెలుగు డైలాగులు మనది నేటివిటోతో ఉండే వచ్చేలాగా చాలా చక్కగా దగ్గరుండి చూసుకున్నటువంటి యోగిని నేను ప్రత్యేకించి నేను అభినందిస్తాను యోగి ఎక్కడున్నావు కమ్ ఫార్వర్డ్ దా సో తను ఒక డైరెక్టర్ అయ్యుండి కూడాను ఈ సినిమాకి తను చాలా సపోర్టివ్ వెళ్ళబడినందుకు మనస్ఫూర్తిగా ఐ అప్రిషియేట్ యోగి అండ్ ఇట్లా పనిచేసిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు